హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండంబాజ్ దుబాయ్ వేదికగా మొన్న జరిగిన ప్రపంచ ప్రపంచకప్ గెలిచిన తర్వాత పూర్తిస్థాయి జట్టుతో తొలిసారి భారత్ శ్రీలంక పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది ఇక జులై ఇరవై నుండి ముప్పై వరకు మూడు ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఆ తర్వాత ఆగస్టు రెండు నుంచి ఏడు వరకు మూడు వన్డేలు ఆడనుంది ఇక ఇప్పటికే శ్రీలంకతో సిరీస్ కోసం ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది ఇక నూతనంగా ఎంపికైన ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో ఆటగాళ్లను గురువారం ఎంపిక చేశారు ఇక తొలిసారి భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్న గంభీర్ మార్క్ ఇందులో స్పష్టంగా కనిపించిందని చెప్పొచ్చు ఇక జింబాబ్వేతో జరిగిన టీట్వంటీ సిరీస్లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మను టీట్వంటీ సిరీస్కు సంజు శాంసన్ వన్డే సిరీస్ కోసం ఎంపిక చేయలేదు అటు కుల్దీప్ యాదవ్ కూడా టీవంటీ జట్టులో లేరు అయితే ఇదంతా పక్కనబెడితే తొలుత శ్రీలంకతో సిరీస్ కోసం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండరని వార్తలు వినిపించినప్పటికీ వారిని కూడా బీసీసీ వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసింది ఇప్పటికే వీరిద్దరూ అంతర్జాతీయ టీట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా కోహ్లీ మరియు గంభీర్పైనే ఉంది ఇక గంభీర్ కోహ్లీ మధ్య ఎప్పటినుంచో వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే ఆన్ఫీల్డ్ ఆఫ్ఫీల్డ్ ఫీల్డ్ ఇలా ఎన్నోసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక లక్నో మెంటార్గా ఉన్న సమయంలో కూడా గంభీర ఆర్సీబీ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీతో గొడవ జరగడం అందరికీ గుర్తుండే ఉంటుంది దీంతో బయట ఎప్పుడూ ఛాన్స్ వచ్చినా ప్రత్యక్షంగానో పరోక్షంగానో విరాట్పై గంభీర్ విమర్శలు చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు వీరిద్దరూ కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాల్సి వస్తుంది దీంతో వీరి గొడవకు చెక్ పడుతుందా లేదా ఇద్దరూ కలిసికట్టుగా ఉండి టీమిండియా గెలుపు కోసం కృషి చేస్తారా లేదా అనే ప్రశ్నలే అందరి మదిలో మెదులుతున్నాయి ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో విరాట్ కోహ్లీ తాజాగా బీసీసీఐకి ఈ విషయం గురించి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది గంభీర్తో తనకు గతంలో తలెత్తిన విభేదాలు భారత జట్టులో తమ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించుబోవని బీసీసీఐ అధికారులకు హామీ ఇచ్చినట్లు సమాచారం ఈ మేరకు క్రిగ్బజ్ ఒక రిపోర్టులో తెలిపింది గతంలో మా మధ్య జరిగిన గొడవలు ఇప్పుడు ఇండియా డ్రెస్సింగ్ రూంలో మా వృత్తిపరమైన సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని కోహ్లీ చెప్పినట్లు వెల్లడించింది టీట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ జరిగిన తర్వాతే దీని గురించి బీసీసీఐ కోహ్లీతో మాట్లాడినట్లు కూడా తెలుస్తుందని పేర్కొంది మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి